హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ గార్డెన్లో చిన్న చేంజెస్ చేశానన్నమాట. ఇవాళ అంటే ఇవాళ కాదు, నిన్న ఈవినింగ్ చేంజెస్ చేశాను. అవి ఏంటి అంటే మన జాజి మొక్కలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసాయి. అంటే ఇక్కడ జాజి మొక్క, అటు ఇటు నైట్ క్వీన్ పెట్టేసి అండ్ ఇంకా ఈ పిల్లర్ చుట్టూ నేను జాజి మొక్కలే పెట్టేశానన్నమాట. సో చూసారు కదా, మన గార్డెన్లో ఒక 7 వరకు జాజి మొక్కలు ఉన్నాయి. అంటే ఇవి ఇంకా గ్రో అవుతున్నాయి, తీగ అనేది పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ పిల్లర్ దగ్గరికి అయితే పెట్టేశానన్నమాట అన్నీ. ఇంకా 2 తీగ మొక్కలు అంటే తమలపాకు ఇక్కడే ఉంచేసి రిమైనింగ్ అన్నీ కూడా చేయించేసేసానమాట. యాక్చువల్గా అక్కడ ఉన్న మనీ ప్లాంట్ తీసుకెళ్లేసి నేను కింద బాల్కనీలో పెట్టేశాను. అండ్ ఇక్కడ మన మందారం మొక్కలు చూసుకున్నట్లయితే మన మందారం 5 మందారం మొక్కలు కూడా ఒక లైన్లోకి వచ్చేసాయి. సో చూసారు కదా, మార్నింగ్ నిన్న ఈవినింగ్ చెప్పినట్లుగానే ఆరెంజ్ ఒక 5 వచ్చాయి అండ్ అలాగే రెడ్ ఒక 4 వచ్చాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, బట్ వీటికి టైం పడుతుంది. ఇంకా నిన్న వీడియో మీరు చూసినట్లయితే పూలు బాగా ఎంత పెద్దగా ఒక మన అరచేయి అంత సైజులో మనకి పూలు అయితే వచ్చి ఉన్నాయి మందారము. సో చూస్తున్నారు కదా, ఇవాళ పూజకి అయితే ఈ మందారం పూలు సరిపోతాయి. సో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉంటుందంటే మార్నింగ్ రాగానే గ్రీనరీ చూడడమే ఒక పీస్ఫుల్ అంటే అసలు ఇంకా వాటికి ఆ పూలు ఇలా విచ్చుకున్నట్లయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మీకు మొక్కల్లో కనిపిస్తున్న చిన్న చిన్నగా లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, అది ఏంటి అంటే నేను నిన్న ఈవినింగ్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ అంటే ఎక్షెల్స్ తర్వాత టీ పౌడర్ అండ్ అలాగే నీమ్ పౌడర్ అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ని నేను ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ప్రతి మొక్కకి వేశానమాట. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు, లైట్ ఫెయిల్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసే ఇప్పుడు చెప్తున్నాను. సో ప్రతి మొక్కకి కూడా నేను ఆ ఎక్షెల్ పౌడర్ అనేది ఇచ్చానమాట. నీమ్ పౌడర్ కూడా మనకి మొక్కకి ఏదైనా కింద వేర్లకు కానీ అలాగే పైన కానీ ఏదైనా పురుగు ఉన్నా కూడా మనకి చనిపోతుంది. సో చూస్తున్నారు కదా, మల్లెపూలు అయితే ఇలా విచ్చుకున్నాయి. రోజుకు ఒక 5-6 ఇవి వస్తాయన్నమాట. అండ్ రోజుకు ఏదో ఒక మొక్కకి ఇలా మనకు ఈ బొడ్డు మల్లె అయితే విచ్చుకుంటూ ఉంటుంది. అండ్ అలాగే ఎల్లో రోజ్ కూడా కాస్త విచ్చుకోవడం స్టార్ట్ అయింది. చెప్పాను కదా ఒకటే మొక్కకి 5 మొగ్గలు అయితే ఉన్నాయి ఎల్లో కలర్ రోజెస్. అండ్ తులసి మొక్కను మాత్రం అలాగే ఉంచి రిమైనింగ్ అన్నీ కూడా చేంజ్ చేసేసానమాట. ఫైనల్గా మన మందారం మొక్కలు అయితే ఒక లైన్లోకి వచ్చాయి, జాజి మొక్కలు అయితే ఒక లైన్లోకి వచ్చాయి, రోజా మొక్కలే పాపం ఇటు 5 అటు 5 అటు 2 విడిపోయాయి అన్నమాట. సో ప్రస్తుతంకైతే గార్డెన్ లుక్ అయితే ఇలా ఉంది. బట్ నేను మొక్కలు చేంజ్ చేయడంతో పాటు చేంజ్ చేశామంటే చేశాము అన్నట్టు కాకుండా లుక్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట, ఎలా కనిపిస్తుంది ఏంటి అనేసి. సో చూస్తున్నారు కదా, ఈ పిల్లర్ చుట్టూరా మనకి మల్లె తీగలు ఉన్నాయి. అంటే ఒక జస్ట్ మొత్తం అంతా కలిపి ఒక బంచ్ లాగా అల్లుకుంటే ఎంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టానన్నమాట. సో చూడ్డానికైతే గార్డెన్ ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు వాటరింగ్ అయితే చేయాలి మార్నింగ్. ఇవి నేను చేమంతి కొత్తగా తీసుకొచ్చి రిపోటింగ్ చేశానన్నమాట ఊరి నుంచి తీసుకొచ్చి. ఓకే, ఇవి కూడా ఇంకా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాయన్నమాట. సో వీటికి కూడా నేను వేశాను. అండ్ ఇక్కడ ఈ బాటిల్స్లో మనకి ఉన్నది కరివేపాకు, వాటిని అయితే తీయలేదు. అండ్ ఈ మధ్యలో నేను ఆపిల్ సీడ్స్ అయితే వేశాను, మీరు ముందు వీడియోస్లో చూసినట్లయితే మీకు తెలుసుంటుంది. అండ్ మన పుదీనా అయితే ఈ మాత్రం గ్రోత్ అయితే ఉందన్నమాట. ఈ పుదీనా నేనైతే ఒక్కసారి తీసుకొచ్చి దాన్ని పెట్టి మళ్ళీ దాన్ని హార్వెస్ట్ చేసి మళ్ళీ దాన్ని పెట్టి ఇలా 3 ఇలా పెరుగుతుందన్నమాట ఇది పుదీనా. సో చూడ్డానికైతే చాలా పచ్చగా ఉంది. సో మనం వంట చేసేటప్పుడు అప్పటికప్పుడు తీసుకొచ్చేసి వేసుకుంటానన్నమాట. సో ప్రస్తుతానికైతే పూలు అయితే ఇలా ఉన్నాయి. అండ్ వాటర్ అంటారా, వాటర్ ఏంటి అంటే మన కిచెన్ వేస్ట్ వాటర్ అండ్ అలాగే లెమన్ నానబెట్టిన వాటర్ అవన్నీ. అండ్ కాకపోతే ఈ బకెట్లో ఉన్న వాటర్ కూడా ఏంటంటే కింద మట్టి ఉంది. యాక్చువల్గా నేను ఊరి నుంచి తీసుకొచ్చిన టబ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బాటిల్స్లో మొక్కలు తీసుకొచ్చాను కదా, ఆ మొక్కల వాటర్ టబ్స్ని ఈ వాటర్లోనే నానబెట్టి మట్టి కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇలా నానబెట్టి వేశానన్నమాట. సో ప్రస్తుతానికైతే యాజ్ యూజువల్గా మన ఈ కప్ సైజ్ వాటర్ని ప్రతి మొక్కకి వేసేసి ఈరోజు మార్నింగ్ గార్డెనింగ్ వర్క్ అయితే ఇలా ఫినిష్ చేస్తున్నానమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎప్పటికప్పుడు మన వీడియోస్ని చూడడం కానివ్వండి లేదా మన ఛానల్ని షేర్ చేయడం కానివ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయడం కానీ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దిస్ ఇస్ జయతారెడ్డి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.